నమస్తే అండి, ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. ఈ సృష్టిలో లోకపాలనకై భగవంతుడు అష్టదిక్పాదులని నవగ్రహాలని సృష్టించారు. ప్రస్తుతానికి అష్టదిక్పాదుల గురించి తర్వాత తెలియజేసుకుందాం. ఈ నవగ్రహాలు విష్ణు అంశతో సూర్యుడు, కుజుడు, బృహస్పతి మరియు కేతువు, ఈశ్వరాంశతో శుక్రుడు, బుధుడు, శని మరియు రాహువు, బ్రహ్మాంశతో చంద్రుడిని సృష్టించారు. మనం చేసేటువంటి కర్మలు ఏ అయితే ఉన్నాయో ఆ కర్మలన్నీ ఈ గ్రహ రూపేనే ఇవి తీసుకుంటూ ఆ గ్రహ రూపంలోనే చావు పుట్టుకలు, సుఖదుఖాలు మనకి ఈ గ్రహ రూపంలోనే మనకి ప్రసరింప జరుగుతుంది. కావున ఈ గ్రహాలు శుభాశుభాలు ఏమిటి అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మానవుడు పాపపుణ్య మిశ్రితుడు. ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారికి పశుపక్షాదులు గాను, క్రిమికీటకాలు గాను పుడతారు. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తారో వారు ఊర్ధ్వ లోకాలకి వెళ్తారు. మనం మానవులుగా ఉన్నాము అని అంటే కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు కలిగి ఉండటమే కారణం. కావున మనకి శుభాశుభ గ్రహాలు తెలియటం అన్నది చాలా ముఖ్యమైన విషయము. అదే ఈ జ్యోతిష శాస్త్రానికి పునాది రాళ్ళు వంటి ఈ పునాది, ఈ ఫౌండేషన్ అన్నది సరిగ్గా తెలియకపోయినట్లయితే దీని మీద కట్టేటువంటి మేడలు, మిద్దెలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగున్నప్పటికీ అది సరిగ్గా నిలబడదు. ఈ జ్యోతిష శాస్త్రంలో శుభాశుభాలు వేరే గ్రంథాలలో, అదే విధంగా ఆ గ్రంథాలు చదువుకున్నటువంటి జ్యోతిష్యులు తెలియకపోవడం వలన, ఏవి శుభలో ఏవి అశుభలో తెలియకపోవడం వలన ఈ జ్యోతిష శాస్త్రం అన్నది పక్కదారి పట్టింది. మరి శుభాశుభాలు తెలియడానికి ఏమిటి ప్రమాణం అనగా, పరాశుర మహాముని మనకి పరాశుర హోరా శాస్త్రాన్ని రచించి మనకి జ్యోతిష శాస్త్రాన్ని మనకి అందించారు. అదే విధంగా వేరే మహామునులు, వేరే గ్రంథకర్తలు అనేకములైనటువంటి గ్రంథాలని మనకి మానవులకి తెలియజేశారు. మనకి శుభాశుభులు తెలియడానికి ముఖ్యమైనటువంటి శ్లోకము పరాశుర శ్లోకము మే మనకి ప్రామాణికము. ఆ శ్లోకము ఏమిటి అంటే, సర్వే త్రికోణానేతారో గ్రహ శుభ ఫలప్రద అన్నదే ప్రధానమైనటువంటి శ్లోకము. ఈ శ్లోకము మీదే ఈ గ్రహాల యొక్క శుభాశుభాలు మనకి పూర్తిగా తెలుస్తుంది. సర్వే త్రికోణానేతారో గ్రహ శుభ ఫలప్రద అనగా, ఎల్లప్పుడూ త్రికోణాధిపతులు
త్రికోణాధిపతులైన గ్రహములు శుభాన్నే ఇచ్చును. ఎల్లప్పుడూ త్రికోణాధిపతులైన గ్రహములు శుభాన్నే ఇచ్చును. అనగా త్రికోణాధిపతులు అనగా మనకు తెలుసు, కోణాలు ఒకటి ఐదు తొమ్మిది స్థానము. ఏదైనా గ్రహము శుభత్వాన్ని ఇస్తే దాని రెండు లేదా ఒక గృహము శుభత్వాన్ని ఇచ్చును. ఏదైనా గ్రహం శుభత్వాన్ని ఇస్తే దాని 2/1 గ్రహము శుభత్వాన్ని ఇచ్చును. దీనికి ఆపోజిట్ గాను కోణాధిపతుల సప్తమ స్థానము ఎల్లప్పుడూ పాపత్వాన్ని ఇచ్చింది. ఏదైనా గ్రహము పాపత్వాన్ని ఇస్తే దాని 2/1 గృహము పాపత్వాన్ని ఇచ్చును. ఏదైనా గ్రహము పాపత్వాన్ని ఇస్తే దాని 2/1 గృహం, అంటే 2/1 అంటే ఏంటి, కొన్ని గ్రహాలకి 2 గృహాలు ఉంటాయి, సూర్యచంద్రులకు మాత్రం 1 గృహం మాత్రమే ఉంటుంది, అందుకని 2/1 అని వేశాము. 2/1 గృహము పాపత్వాన్ని ఇచ్చును. ఇది పరాశుర మహాముని ముఖ్యమైనటువంటి ప్రథమ శ్లోకం. 2వ శ్లోకం త్రిషడష్టాయ
ప్రషడష్టాయ రిప్పేశ విపరీత ఫలప్రద. కృష్ణష్టాయ రిప్పేశ విపరీత ఫలప్రద అనగా 3, 6, 8, 12 స్థానాలు అంటే లగ్నం నుండి 3, 6, 8, 12 స్థానాధిపతులు పాప ఫలితాలనే ఇచ్చును. అనగా మొదటి శ్లోకం ఎల్లప్పుడూ త్రికోణాలు శుభాన్ని, దానికి ఉన్నటువంటి సప్తమ స్థానాలు ఎల్లప్పుడూ పాపత్వాన్నే ఇస్తాయి. కానీ రెండో శ్లోకము ఎల్లప్పుడూ కాదు. మొదటి శ్లోకము ముగించిన తర్వాత అంటే మొదటి శ్లోకము గృహాలు అయిన తర్వాత ఏదైనా మిగిలి ఉన్నట్లయితే ఆ యొక్క గృహాలు 3, 6, 8, 12 ఉన్నట్లయితే పాప ఫలితాలను ఇచ్చును. ఒకవేళ ఆ మొదటి శ్లోకంలోనే ఆ యొక్క కోణాల్లోన గాని దాని యొక్క సప్తమ స్థానాలు గాని అవి ఫిల్ అయినట్లయితే ఈ రెండో సూత్రము ఆ స్థానానికి పని చేయదు. మూడవది కేంద్రములు. శుభత్వాన్నే ఇచ్చును. కేంద్రములు అంటే మనకు తెలిసిందే, కేంద్రములు 4, 7, 10 లగ్నానికి సప్తమ స్థానం అయినటువంటి 7వ స్థానము ఎల్లప్పుడూ పాపస్థానమే. ఈ మొదటి శ్లోకంలో చూసుకున్నట్లయితే అనగా కేంద్రంలో 7వ స్థానము అన్ని లగ్నాలకి పాపస్థానమే అవుతుంది. కానీ 4వ స్థానము 10వ స్థానము ఒకవేళ పైనున్న శ్లోకాలలో అవి ఏవైనా మిగిలినట్లయితే ఈ కేంద్రముల ద్వారా అవి శుభత్వాన్ని ఇస్తాయి. ఇవి కూడా ఎల్లప్పుడూ కాదు. ఇంకా మనకి మిగిలినది 2వ స్థానం మారక స్థానమైన రెండవ స్థానము. పైనున్న శ్లోకాలు అన్ని ఫిలప్ అయిపోగా ఏ లగ్నానికైనా 2వ స్థానం మిగిలి ఉన్నట్లయితే అది కూడా పాపాన్నే ఇస్తుంది. సప్తమ స్థానం అనగా పైనున్న శ్లోకంలో ఏంటండి, 1, 5, 9 దానికి ఉన్నటువంటి సప్తమ స్థానాలు ఏమిటవుతాయి, 1 7, 5 11, 9 3 అవుతాయి.
ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక జాతక చక్రంలో ఒక లగ్నానికి చూసుకుని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి మనం కన్యా లగ్నాన్ని తీసుకుందాం. కన్యా లగ్నం ఏదండి? ఇది కన్యా లగ్నం అండి. కన్యా రాసే కన్యా లగ్నం అంటే ఏ రాశిలో లగ్నం వస్తే దానినే కన్యా రాశిని కన్యా లగ్నము అని అంటారు. లగ్నము లగ్నము ఏ రాశిలో వచ్చిందో అదే ఒకటో స్థానంగా పరిగణింపబడుతుంది. ఉదాహరణకి ఈ లగ్నం అన్నది మేషరాశికి వచ్చినట్లయితే మేషరాశి మేషలగ్నం అవుతుంది. మేషలగ్నమే ఒకటో రాశిగా పరిగణింపబడుతుంది. ఇక్కడ నుండి మనం నెంబర్లు వేసుకోవాలి. అంటే రెండో స్థానం, మూడో స్థానం, నాలుగో స్థానం. ఇప్పుడు మనం ఏమనుకున్నామండి? కోణాలు కోణాలు ఎల్లప్పుడూ శుభాన్నే ఇచ్చును అని అనుకున్నాం. కోణాలు అంటే ఏమనుకున్నాం? ఒకటి, ఐదు, తొమ్మిది. అంటే ఒకటో స్థానం ఎవరిదండి? బుధుడిది. ఒకటో స్థానము, ఒకటో స్థానాన్ని లగ్నాధిపతి అని అంటారు. ఈ లగ్నాధిపతి ఎవరండి? ఈ కన్యారాశికి అధిపతి. అదే విధంగా ఐదో స్థానం, ఐదో స్థానాన్ని పంచమాధిపతి అని అంటారు. ఇది కన్యారాశి అని పంచమాధిపతి. ఏ రాశిలో ఉన్నారండి? మకర రాశి. ఈ మకర రాశికి అధిపతి ఎవరండి? శని. తొమ్మిదో స్థానం, నవమాధిపతి. ఎవరండి? వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. బుధుడికి రెండో గ్రహం ఉంది, కన్యారాశి, తర్వాత మిథున రాశి. శనికి మకర రాశి, అదే విధంగా కుంభరాశి. రెండో గ్రహం కుంభరాశి. శుక్రుడికి వృషభ రాశి, అదే విధంగా
తులారాశి. అంటే మిథున రాశి, మిథున రాశి ఇది కూడా ఓకే. అదే విధంగా కుంభరాశి, కుంభరాశి కూడా శుభత్వాన్నే ఇస్తుంది. తులారాశి, తులారాశి ఇది కూడా శుభత్వాన్నే ఇస్తుంది. ఇక్కడ చూడండి, మారక స్థానమైన రెండో స్థానం పాపంనే ఇచ్చును, గాని మొదటి శ్లోకము లో రెండో స్థానము శుభత్వాన్ని ఇస్తుంది. అంటే ఈ ఈ యొక్క పాయింట్ చెల్లదు అని అర్థం. మొదటి శ్లోకమే ఇంపార్టెంట్. మొదటి శ్లోకంలో అయిన తర్వాతే మిగతా శ్లోకాలు కానీ మిగతా పాయింట్లు కానీ కన్సిడర్డ్ అవుతాయి. అదేవిధంగా ఈ కోణాలకి సప్తమ స్థానాలు ఎల్లప్పుడూ అశుభత్వాన్ని అంటే పాపత్వాన్నే ఇస్తాయి. ఒకటో స్థానానికి మనం ఏమనుకున్నామండి, సప్తమ స్థానము అనగా ఏడవ స్థానము. ఏడవ స్థానము లగ్నానికి ఏడవ స్థానం, ఏడవ స్థానం అంటే సరిగ్గా ఈ విధంగా వెళ్తుంది, సరిగ్గా ఆపోజిట్. ఏడవ స్థానాన్ని సప్తమ స్థానము అని అంటాం. సప్తమ స్థానం ఎవరిదండి? మీన రాశి. మీనరాశికి అధిపతి గురుడు. అదేవిధంగా ఐదో స్థానానికి ఆపోజిట్ ఎవరండి? పదకొండో స్థానం. ఆపోజిట్ గా ఉన్నవాళ్ళు పదకొండో స్థానం. పదకొండవ స్థానము, పదకొండో స్థానాన్ని ఏకాదశ స్థానము అని అంటాం. ఏకాదశ స్థానం కన్యా లగ్నానికి ఎవరండి? కర్కాటక రాశి. కొంతమంది కటక రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆ తర్వాత తొమ్మిదో స్థానానికి సప్తమ స్థానము ఏమవుతుంది? మూడో స్థానం అవుతుంది. మూడో స్థానాన్ని తృతీయ స్థానము, తృతీయాధిపతి. ఇది సప్తమ స్థానం అంటే సప్తమాధిపతి అని, ఏకాదశ స్థానం అంటే ఏకాదశపతి అని, తృతీయాధిపతి. తృతీయాధిపతి ఎవరండి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. గురుడికి రెండు గ్రహాలు ఉన్నాయి, ఒకటి మీనరాశి, రెండవది ధనుసు రాశి. ముందు మీనరాశిని, ఇది పాపులు కదా, దీన్ని క్రాస్ చేసింది. నెక్స్ట్ కర్కాటక రాశి చంద్రుడు, సో ఇది కూడా పాపత్వాన్ని చెందింది కాబట్టి ఇంటూ.
వృశ్చిక రాశి కుజుడు, ఇది కూడా పోయి. గురుడికి రెండో గ్రహము ధనసు రాశి. చంద్రుడికి ఒకే గ్రహం ఉంది కాబట్టి, రెండు గ్రహాలు లేవు కాబట్టి కర్కాటక రాశి మాత్రం. కుజుడికి రెండు గ్రహాలు ఉన్నాయి, ఒకటి వృశ్చిక రాశి, రెండోది మేషరాశి. సో ధనసు రాశి ఇది క్రాస్ అయిపోయింది, చంద్రుడికి మాత్రం ఒక గ్రహమే ఉంది, మేషరాశి ఇది కూడా క్రాస్ అయింది. అంటే ఫస్ట్ సూత్రంలోనే మనకి 11 హౌసెస్ ని కవర్ చేసేసి మనకి మిగిలింది ఒక్కటే ఉంది హౌస్, 12th హౌస్. అలాగా ప్రతి లగ్నానికి ఒకటి గాని రెండు గాని మూడు గాని ఈ ఫస్ట్ శ్లోకము అయిపోగా మిగులుతాయి. ఆ మిగిలిన ఏ స్థానాలో తెలుసుకుని ఆ స్థానాలు శుభమా లేదా పాపమా అది తెలుసుకుని దాని ప్రకారంగా అది శుభత్వాన్ని ఇస్తుందా ఆ యొక్క స్థానము లేదా పాపత్వాన్ని ఇస్తుందా అన్నది తెలుసుకోవలసి ఉంటుంది. మనకి కన్యా లగ్నానికి 12 స్థానం మాత్రమే ఉంది. ఇక్కడ చూసినట్లయితే రెండో సూత్రం కలిగితే త్రిశిరష్టాయ రిప్పేస విపరీత ఫలప్రద, ఇందులో 12 స్థానం మిగిలి ఉంది, ఈ 12 స్థానం పాప ఫలితాలని ఇచ్చును. 12 స్థానం ఎవరిదండి? సింహ లగ్నం, అనగా సూర్యుడు కూడా కన్యా లగ్నానికి పాపులు అవుతారు. అదే విధంగా ఒక్కొక్క లగ్నానికి 4 స్థానం గాని లేదా 10 స్థానం గాని ఆ లగ్నాన్ని నుండి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వృషభ రాశికి 4 స్థానం అంటే కన్యా లగ్నానికి ఉన్న 4 స్థానం అవదు, వృషభ రాశికి 4 స్థానం సింహ రాశి అవుతుంది. అది ఏ విధంగా లగ్నం వస్తుందో ఆ లగ్నమే ఫస్ట్ స్థానం అవుతుంది. అక్కడ నుండే మనకి 1, 2, 3, 4 స్థానాలు నిర్ణయించబడతాయి. ఈ విధంగా మనము శుభాశుభాలని తెలుసుకోవడం జరుగుతుంది. శుభులు శని, బుధుడు, శుక్రుడు, పాపులు గురువు, చంద్రుడు, కుజుడు, సూర్యుడు కూడా కన్యా లగ్నానికి పాప అయిపోయాడు. సూర్యుడు ఇంకా మనకి మిగిలిన వారు ఎవరండి? రాహువు, కేతు. శనిలోని శతభిష నక్షత్రము, అలాగే బుధుడు, శుక్రుడు నక్షత్రాలు స్వాతి మరియు ఆరుద్ర నక్షత్రాలు రాహువుకి ఇచ్చారు కాబట్టి రాహు ఎప్పుడు శని వైపు ఉంటాడు. అలాగే గురువులోని ఒక నక్షత్రము, కుజుడిలోని ఒక నక్షత్రము, సూర్యుడిలోని ఒక నక్షత్రము కేతువుకి ఇచ్చారు కాబట్టి కేతువు ఎప్పుడు గురువు గ్రహాల సైడే ఉండటం జరుగుతుంది.
అయితే సూర్యచంద్రులు వీరు ఎప్పుడూ గురుగ్రహానికే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి సూర్యుడు గాని చంద్రుడు గాని శని వైపుకి శుభులుగాను, ఒక్కొక్కసారి గురువు వైపు గురుగ్రహాల వైపు శుభులుగాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు సూర్యుడు చంద్రుడు గురు సైడ్ వైపే ఎక్కువగా శుభత్వాన్ని ఇస్తారు. వారి యొక్క స్థానాధిపత్యము దోషము వలన ఒక్కొక్కసారి శని వైపు ఇస్తారు. దీనినే ఇటువైపు శని శని పాలితులుగాను గురువు గురు పాలితులుగాను విభజించడం జరుగుతుంది. శని పాలితులు గురు పాలితులు మనం ఏ లగ్నం తీసుకున్నప్పటికీ శని వైపు శని బుధుడు శుక్రుడు రాహువు ఉంటారు. చంద్రుడు గురువు కుజుడు కేతువు ఈ ముగ్గురు ఒక సైడ్ మాత్రం ఉంటారు. సూర్యచంద్రులు మాత్రం ఆ లగ్నాన్ని అనుసరించి ఒక్కొక్కసారి శని వైపు ఒక్కొక్కసారి గురువు వైపు అటు ఇటు వాళ్ళు ఒక స్థిరంగా ఉండరు. కారణం వాళ్ళకి ఒక్కొక్క గ్రహాలు మాత్రమే ఉండడానికి కారణం. కానీ ఎల్లప్పుడు ఎప్పుడైనప్పటికీ ఏ లగ్నం అయినప్పటికీ గురువు పాలితుల్లోని ఏ గ్రహం అనగా గురువు కుజుడు కేతువు ఎప్పుడైనా ఏ గ్రహం అయినా శని వైపు గాని శని పాలితుల వైపు ఉన్నటువంటి బుధుడు శుక్రుడు రాహువు ఎప్పుడూ కూడా గురుపాలితుల వైపుకి వారు వెళ్ళరు. శనికి శని పాలితుల వైపే ఉంటారు, గురువుకి గురుపాలితుల వైపే ఉంటారు. సూర్యచంద్రులు మాత్రం ఒక్కొక్కసారి శని వైపు గాని ఒకసారి గురువు వైపు గాని వారి స్థానాధిపత్య దోషం వలన ఉండటం జరుగుతుంది. ఈ విధంగా కన్యా లగ్నానికి మనము శుభాశుభాలని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కన్యా లగ్నానికి శని బుధుడు శుక్రుడు రాహువు నాలుగు గ్రహాలు శుభాన్ని కలగజేస్తాయి. గురువు చంద్రుడు కుజుడు సూర్యుడు కేతువు ఐదు గ్రహాలు పాపత్వాన్ని ఇస్తాయి. ఈ విధంగా ప్రతి లగ్నానికి మనం ఈ శ్లోకం ఆధారంగా ఎవరు శుభులు ఎవరు పాపులు అన్నది నిర్ణయించవచ్చు. ఈ విధంగా శుభాశుభాలను తెలుసుకుని ఈ జాతకుల యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి అన్నది ఇది ఒక పునాది రాయి వంటిది. ఈ ఎపిసోడ్ ని ఇక్కడతో ముగించి వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు వెంటనే విషయాలని తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఏవైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే ఈ కామెంట్స్ లో పెట్టి మీరు తెలుసుకోగలరని అనుకుంటున్నాను. నమస్తే.